యాక్షన్. ప్రీవియస్ గేమ్ జాబ్ చేశారు, రియల్ ఎస్టేట్ ఆఫీస్ బాయ్గా చేశాను. ఆఫీస్ బాయ్గా, ఓకే. అప్పుడు ఏమన్నా కమెంట్ చేశారా ఏమన్నా? మామూలుగా ఎప్పుడు చేస్తున్నట్టు అప్పుడు ఏమైనా చేస్తారు? ఏం లేదు, అప్పుడైనా అలాగే ఉన్న జనాలు, ప్రజలు ఇప్పుడు నా దగ్గర కూడా అలాగే ఉంటారు. కానీ ఇప్పటివరకు నన్ను ఎవరు కామెంట్స్ పెట్టలేదు, నన్ను ఎవరు ఏమనలేదు ఇప్పటివరకు. అప్పటిలాగానే చూసుకుంటారు, ఉప్పల్లైనా ఎక్కడికి వెళ్ళినా నాకు బయట మంచిగా మాట్లాడుతుంది. సేమ్ అప్పుడు నాకు ఎట్లా ఉండేనో, హాయ్ బాలు హాయ్ బాలు అని ఇప్పుడు అట్లా అంటున్నారు, ఏం మారలే. ఓకే, అంటే చాలామంది అంటున్నారు, చాలా కామెంట్స్ వస్తుంటాయి మీ ఈవెన్ మీ టిక్ టాక్ వీడియోస్ కింద కూడా చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదా, నా ఏదైనా ఒక కామెంట్ మీకు హర్ట్ చేసిందా, ఏమైనా బాధపడ్డారా అవి చదివి? అంటే చాలా పెట్టారు, నేనేం బాధపడలేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. ఆయన కామెంట్స్ పెట్టినని చెప్పి నేను మానేసుకుంటా, నేను టిక్ టాక్ వదిలేసుకుని వదులుకుంటే నేను ఇక వేస్ట్ అయిపోతా కదండి. ఒకరి కోసం నేను ఎందుకు భయపడతాను? నా కోసం నేను బతుకుతున్నా ఇప్పుడు, ఎవరి కోసం నేను ఎందుకు బతుకు చెప్పండి? ఓకే, అది నా టాలెంట్. ఓకే, ఈవెన్ మీ కామెంట్స్లో కూడా చాలా మంది అబ్బాయిలు మిమ్మల్ని ఐ లవ్ యూ అంటున్నారు, అబ్బాయిలు ఐ లవ్ యూ అంటున్నారు. అబ్బాయిలు ఎందుకు ఐ లవ్ అంటారండి? చాలా మంది కామెంట్స్ అయితే మీరు చదివారో లేదో చూసాను, చాలా మంది అబ్బాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. లవ్ చేయడం అంటే లవ్ అలా కాదండి, ఐ లవ్ యూ బాల్, ఐ లవ్ యూ బాల్ అంటే ప్రేమ, అనురాగం, సంతోషం. తప్పేముంది దాంట్లో? ఏమో అంటే మేము అనుకుంది వేరే రకం, మామూలు అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు, బయట ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది మాట్లాడుతుంటారు సరదాగా. పెళ్లికి వెళ్ళిన పాటికి వెళ్ళి చాలా మంది కలుస్తుంటారు నన్ను, అందరితో మాట్లాడతా, ఇప్పుడు క్లోజ్ ఉంటా, ఇప్పుడు మా చుట్టాలే ఉండండి, మా సొంత బాగుండే, ఐ లవ్ యూ బావ అంట ప్రేమతో. తప్పేముంది అట్లా? అన్నంతా మాత్రం తప్పేముంది? లవ్లీ బావా, నువ్వు చాలా మంచివాడు బావా, నువ్వు అంటే నాకు చాలా లైక్ బావా, నువ్వు అందరితో నీట్గా మాట్లాడుతూ పద్ధతికుంటావు బావా, గ్రేట్ బావా, నువ్వు ఇంత మంచి ప్రతి ఒక్కరు నేను చుట్టాలు కూడా మంచిగా పిలుస్తుంటారు. కొందరు తిట్టుంటారు, కొందరు మంచి పేరు వస్తుంటుంది. కాబట్టి అట్లా లవ్లీ బావా, గ్రేట్ బావా అని చెప్పుకుంటాం, తప్పేముంది దాంట్లో? ఓకే, అంటే దాంట్లో మీకు ప్రపోజల్ లెక్క అనిపించలేదా అవి? ప్రపోజల్ ఎలా అంటే అబ్బాయి ఐ లవ్ చెప్తే ఒక అబ్బాయి ఐ లవ్ ఎలా చెప్తారండి? చెప్పండి, అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే అమ్మాయికి ఐ లవ్ చెప్తారు, అబ్బాయికి ఎలా చెప్తాం? అంటే మామూలు నచ్చితే చెప్తారు కదా, మేబీ అంటే మామూలు బయట అనుకుంటుంది నచ్చితే అబ్బాయికి ఐ లవ్ చెప్తాం, ఐ లవ్ చెప్తే ఏమొస్తుంది అబ్బాయికి? సంతోషపడతారు, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు, అంతే కదా, తప్పలేదు కదా, అంతే అంటారు. అంతే మరి దానికి మించి ఏం లేదా? ఏముంటది అండి చెప్పండి, ఒక మొగైన ఐ లవ్ చెప్పినంటే ఏముంటది అండి చెప్పండి? నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు, మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు ఇప్పటివరకు ఇలాంటివి ఏం తెలియదు మరి. ఓకే, వాళ్ళు అంటే మీరు మీ లవ్ స్టోరీ కూడా ఉందనుకుంటా, మీది ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే ఒక అమ్మాయి లవ్ చేసింది, నేను అమ్మాయి చేసింది లవ్ అంటే అబ్బాయిలు చేస్తారా? చాలా మంది అంటున్నారు అబ్బాయిలు లవ్, ఒక అబ్బాయి లవ్ చేసి మిమ్మల్ని మీ లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అయింది అబ్బాయి వల్ల అని చాలా మంది కామెంట్స్ కూడా. నాకు తెలియదు, నేను చదివిందే, ఎవరో ఒక అబ్బాయి మిమ్మల్ని లవ్ చేశారంట. 100 మందిలో ఎవడో ఒకటి పెడతాడు బక్రగాడు, ముందర మాట్లాడలేడు, బయట ఉండి 100 మెసేజ్లు పెడతాడు, దమ్ముంటి వచ్చి ముందర మాట్లాడమనండి, అప్పుడు ఏదో మాట్లాడగలుగుతాం. దమ్ముంటి ఒక టీవీ నాకు వచ్చి నా పక్కన కూర్చుని నన్ను క్వశ్చన్లు అడగమనండి, అప్పుడు టీవీ నాకు వెళ్ళి డైరెక్ట్ మాట్లాడితే ప్రజల కోసం ఆలోచిస్తాను. ఏదో కామెంట్స్ లో ఎక్కడెక్కడ ఉండి చాలా మందికి ఎడుతున్నారు టిక్ టాక్ లో, చాలా మంది అమ్మాయిలు చాలా మంది ఆంటీలు బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. చూడండి టిక్ టాక్ ఓపెన్ చేయండి, రోజు ఒక జరుగుతుంది, నువ్వు ఎక్కడ ఉండు నాకు మెసేజ్ పెడుతున్నావు, అది గలీజ్ గలీజ్ తిట్టుకుంటుండ్రు.